నెక్స్ట్ సమన్వయ సమ్మేళనంలో టాపిక్ వచ్చి సిడ్లీ సిద్ధాంతం లేదా ఈఏ నియమన ప్రభావిత పరమాణు సంఖ్య అన్న లేదా ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అన్న ఒకటే చూడండి మా సిడ్లీ సిద్ధాంతం ఏం చేసిందంటే సమన్వయ సమ్మేళనాలు లేదా సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క స్థిరత్వాన్ని ఏ విధంగా వివరించాలని చెప్పేసి ఈ సిద్ధాంతం మెయిన్ కాన్సెప్ట్ ఇందులో చూడండి మెటల్ కు లైగాండ్ కు మధ్య బంధం ఏర్పడినప్పుడు प्रतिपादी परमाणु संख्या मिटल लोहम परमाणु संख्या परमाणु संख्या अभी को इलेक्ट्रॉन ऑक्सीकरण स्थिति ఆక్సీకరణ సంఖ్య తీసేసి అది ఎన్నైతే లైగాండ్ నుంచి ఎలక్ట్రాన్లు గ్రహిస్తుందో దాని కలుపుతుంది అంటే అది దానం చేసిన లైగాండ్ దానం చేసిన మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య లైగాండ్ దానం చేసిన మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య కరుతే వచ్చేది ఏందంటే ఈ ఏఎల్ అంటే ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ చూడండి ఈ ప్రకారం తీసుకుంటే మామూలుగా మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు చూడండి దీని ప్రకారంగా తీసుకుంటే మనకు ఒకవేళ ఆ నంబర్ అనేది జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసంతో కనుక సరిపోజితే ఏర్పడిన సంస్థమైన స్థిరమైనది అని చెప్పడం జరిగింది ఒకవేళ జడవాయు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసానికి కనుక ఆ సంఖ్య రాకపోతే అది అస్థిరమైనదిగా చెప్పడం జరిగింది జడవాయు వచ్చేసి చెప్పమా హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జినాన్ రేడాన్ 56 గాని రాకపోతే ఆ సంశ్లిష్టం అనేది అస్థిరమైనదిగా చెప్పడం జరిగింది దీని ప్రకారం మనం తీసుకుని చూడమా బాబులమ్మా K4 FeCl 6 అనే సంశ్లిష్టం ఉందని బాబులమ్మా ఈ లేదా K4 ఎలక్ట్రాన్
గ్రేస్ ఉంది ఇక్కడ చూడండి ఆరు లైగాలు ఉన్నాయి అంటే ఆరు లైగాలు లైగాలు ఏమో ఒక్కొక్క లైగాలు రెండు రెండు ఎలక్ట్రాన్లు దానం చేస్తుంది ఈ సూత్రాన్ని ఇంకొక రకంగా రాసుకోవచ్చు మామూలుగా ప్లస్ 2 ఇంటూ లైగాల సంఖ్యను రాసుకోవచ్చు లైగాల సంఖ్య అంటే రాసుకోవచ్చు అంటే ఏమైనా అన్నయ్య లైగాలు దానం చేస్తే మొత్తం ఎలక్ట్రాన్లు దానం చేస్తుంది లేదా 2 ఇంటూ లైగాల సంఖ్యను వస్తుంది అంటే ఏమైనా ఇక్కడ ఒక్కొక్క లైగాల అనేది రెండు రెండు ఎలక్ట్రాన్లు దానం చేసినప్పుడు 2 12 ఒక్కొక్కవేళ ఒక్కొక్క లైగాల సిఎం అనేది ఒక్కొక్క లైగాల నేను ఎలక్ట్రాన్ ఒక లైగాల ఒక ఎలక్ట్రాన్ జంట జంట అంటే రెండు ఎలక్ట్రాన్లు అంటే వస్తున్నామో దానం చేసే మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్యన అంతే వస్తుంది రైట్ ఇప్పుడు ఒకవేళ మనం ఈ సిస్టం ఏదైనా తీసుకుంటే చూడమా ఆక్సిజన్ సంఖ్య అంతే కదా 2 ఇలా ఎన్ని ఎన్ని లైగాలు ఉన్నాయో 6 ఉన్నాయి అంటే మనం 2 ఇంటూ లైగాల సంఖ్య లేదా ఒక్కొక్క ఎలక్ట్రాన్ జంట ఆ రెండు 12 దానికి మనం 12 రాసుకోవచ్చు చూడమా 26 నుంచి 2 తీసేస్తే 24 2 12 6 3 36 చూడమా 36 ని జయించేది క్రిప్టాన్ జరిగింది అంటే మనం ఏం చేస్తున్నాం ఇది క్రిప్టాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందింది కాబట్టి ఏదమ్మా అంటే స్థిరమైన సంసిష్టం అని చెప్పి కూడా జరిగింది ఎవరు సిజీ అనే శాస్త్రవేత్త ఒకవేళ మనకు K3FeCl6R 4 మైనస్ ఉందనుకోండి ఇదే రావాలి సరే 3 మైనస్ K3FeCl6R FeCl6 3 మైనస్ ఉందనుకోండి ఇప్పుడు దీని ఏమైనా చేసినప్పుడు మనం 6 మైనస్ 3 దీని యొక్క ఆక్సీకరణ స్థితి ఎంత అమ్మా 3 సేమ్ లైగాల సంఖ్యలో పెరగదు కాబట్టి 6 26 దగ్గర 3 తీస్తే 23 23 12 ఎంత వస్తుందమ్మా అంటే 35 35 అంటే ఏమైందమ్మా ఇది జడవాయు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందలేదు కాబట్టి ఈ సమ్మేళనం అనేది మనకి ఏకకొండ సబ్సిస్టం అనేది అస్థిరమైనదిగా చెప్పడం జరిగింది ఇదేనమ్మా అంటే సిజిక్ సిద్ధాంతం లేదా ఈఏఎన్ నియమం లేదా ప్రభావిత పరమాణు సంఖ్య ఇందులో వచ్చేసరికి మనం ఏం చేసుకోవాలి మామూలుగా లోహం యొక్క మన పరమాణు సంఖ్యని తెలిసి ఉండాలి మరియు ఆ లోహ పరమాణు సంఖ్య అది ఎన్నైతే ఎలక్ట్రాన్లు కోల్పోతుంది అంటే దాని ఆక్సీకరణ సంఖ్య ఏమైందని చెప్పేసి తెలుసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే లైగాలు మనకి ఇక్కడ ఎన్నైతే లైగాలు ఉంటుందో ఇక్కడ 6 5 4 ఆ లైగాల సంఖ్య లేదా మొత్తం ఒక్కొక్క లైగాల లైగాలు లేదమ్మా ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తుంది అప్పుడు ఏమైందమ్మా ఎలక్ట్రాన్ జంట ఎన్ని ఎలక్ట్రాన్ జంటలు దానం చేస్తుంది లోహానికి అప్పుడు ఏమైందమ్మా అది గుర్తుపెట్టేసుకుంటుంది మనకు వచ్చేది ఏంటమ్మా అంటే ఈ ఏఎస్ అప్పుడు ఏమైందమ్మా అంటే ఇది జడవాయు యొక్క జడవాయు మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందితే అది స్థిరమైన సంసిష్టం అని ఆ విధంగా పొందకపోతే అస్థిరమైన సంసిష్టం అని చెప్పడం జరిగింది ఇందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయమ్మా లోపాలు వచ్చేసరికి మామూలుగా ఇది ఆయుష్కర ధర్మాలు కానీ లోహ వర్ణ ధర్మాలు కానీ వివరించలేదు కొన్ని మామూలుగా అంటే ఈ నియమాన్ని కొన్ని పాటించడానికి కూడా స్థిరమైన సంసిష్టాలు ఉన్నాయి అవి ఎందుకని చెప్పి చెప్పడం జరగలేదు ఇందులో ఉన్నటువంటి